Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan target effect. Malli kuppaniki Chandrababu. TDP adhineta Chandrababu sontha niyojakavargam Kuppamlo samikaranalu marutunnayi. Elagaina ee sari Kuppamlo gelavalani tholinchi CM Jagan lakshyamga unnaru. Tajaga niyojakavarga samikshalanu Kuppam nunchi prarambhincharu. Kuppamlo netalu karyakartalu korina vidhamga nidhulu manjooru chesaru. కొద్ది నెలల క్రితం మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం పరిధిలో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. దీంతో ప్రతి సమావేశంలోనూ ఈ ఫలితాలనే ముఖ్యమంత్రి ప్రస్తావిస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ భరత్ను ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, భరత్ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తారని సీఎం వెల్లడించారు. ఇక 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను రెవెన్యూ డివిజన్గా చేయలేకపోయారనేది ముఖ్యమంత్రి జగన్ మరో విమర్శ. తన హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ చంద్రబాబు లేఖ రాయగా తాను కుప్పంను రెవెన్యూ డివిజన్గా అప్గ్రేడ్ చేశానని చెప్పుకొస్తున్నారు. ఇక తన దెబ్బకే చంద్రబాబు కుప్పంలో సొంత ఇల్లు కట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దీంతో గతం కంటే ఎక్కువగా చంద్రబాబు ఇప్పుడు తన సొంత నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. గతంలో కనీసం నామినేషన్ వేయడానికి కూడా వెళ్లని చంద్రబాబు స్థానిక సంస్థల్లో ఘోర పరాజయం ఆయనలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. ఇది వాటము భయం తీసుకొచ్చిన మార్పుగా భావించవచ్చు. 2 నెలలకు ఒకసారి తప్పనిసరిగా కుప్పం వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. క్రమం తప్పకుండా దాన్ని చంద్రబాబు ఫాలో అవుతున్నారు. ఈ నెల 24, 25, 26 తేదీల్లో 3 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ముఖ్యంగా ఈ దఫా రామకుప్పం, కుప్పం, గుడిపల్లి మండలాల్లో పర్యటించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 1989 నుంచి చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యేగా వరుసగా గెలుపొందుతున్నారు. అయితే కుప్పం చంద్రబాబు అడ్డగా భావించి ప్రత్యర్థులు ఆయన గురించి పట్టించుకునే వాళ్లు కాదు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన ధోరణి వేరు కదా, చంద్రబాబునే ఓడిస్తే అని ఆలోచిస్తున్నారు. ఇందుకు స్థానిక సంస్థల ఎన్నికలను అవకాశంగా తీసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబును ఓడించే బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబు వ్యూహాలను ఎస్వీ యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల నుంచి చూస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అధినేత ఎత్తులకు పై ఎత్తులు వేశారు. కుప్పం నియోజకవర్గం వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి నేతృత్వంలో పద్మవ్యూహం పన్ని ఎట్టకేలకు టీడీపీని మట్టి కరిపించారు. దీంతో చంద్రబాబులో ఓటమి భయాన్ని సృష్టించగలిగారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు దీంతో అప్రమత్తమయ్యారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓటమి తప్పదని గ్రహించారు. దీంతో కుప్పం టీడీపీలో 2 శ్రేణి నాయకులను నమ్ముకోకుండా నేరుగా తానే రంగంలోకి దిగుతున్నారు. నెమ్మదిగా పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నాలు చేపట్టారు. చంద్రబాబు తన తొలి రోజు పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో కీలకమైన రామకుప్పం మండలంలో పర్యటించనున్నారు. రోడ్ షోల్లో పాల్గొంటారు. తాజాగా సీఎం జగన్ కుప్పం సమీక్షలో చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయాలపైన చంద్రబాబు స్పందించే అవకాశం ఉంది. 2 రోజు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన కార్యకర్తలు అనుబంధ సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. 3 రోజు కుప్పం, గుడిపల్లి మండలాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో వచ్చే ఎన్నికల కోసం అనుసరించాల్సిన రూట్ మ్యాప్ ను చంద్రబాబు ఖరారు చేస్తారని తెలుస్తోంది. అటు వైసీపీ సైతం కుప్పం బాధ్యతలను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించింది. దీంతో తరచు కుప్పంకు సంబంధించిన అధికారిక పార్టీ వ్యవహారాల్లో ఆయన అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే నియోజకవర్గంలో తాజాగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఈసారి చంద్రబాబు కుప్పం పర్యటన ఆసక్తికరంగా మారుతోంది.